फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर अन्ना मन यूट्यूब चैनल एंतगानो आदरिस्तू एंतो मंदिकी चेरवेस्तू एंतो ज्ञानानी अद्भुतंगा पंचे अवकाशमु भाग्यमु नाकु कल्पिस्तुन्ना प्रति ओक्करिकी ना हृदयपूर्वक धन्यवादालु। मरी ई वीडियोलो मनं चक्कगा मरोक अद्भुतमैन विशेषमैन अंशानि गुरिंचि तेलुसुकुंदां। मनकुन्नटुवंटि चक्रास् आरु चक्रालु ओक स्थिति वीटिने मनं ఏడు చక్రాలని కూడా అంటుంటాం ఫ్రెండ్స్। మరి ఈ చక్రాస్ మనలో ఉత్తేజితం కావడం వల్ల మన భౌతిక జీవితంలో మనకు కలిగేటువంటి లాభాలు ఏంటి బెనిఫిట్స్ ఏంటి అన్నది చక్కగా తెలుసుకుందాం। మన దేహంలో ప్రధానంగా ఆరు చక్రాలు ఉన్నాయి। తర్వాత ఒక స్థితి ఉంది, అవి మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, అజ్ఞా చక్రం, మరి సహస్రార స్థితి। ఈ చక్రాస్ అన్నవి మనకున్నటువంటి ప్రాణమయ శరీరంలో వెన్నుముకకు ఆధారం చేసుకుని ఈ చక్రాస్ అన్నవి ఉన్నాయి। ఈ చక్రాస్ ద్వారా మనం పొందేటువంటి ఆ ఎనర్జీస్ అంటే భౌతిక దేహంలో వాటితో అనుసంధానమైనటువంటి అన్ని భాగాలలోకి ఆ శక్తి ప్రసారం జరిగి మన భౌతిక దేహాన్ని అది ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ చక్రాస్ వ్యవస్థ। మరి మూలాధార మరి స్వాదిష్టాన చక్రాల వద్ద ధ్యానం మరి ఈ యోగ సాధన వల్ల అందులో ప్రసారమయ్యేటువంటి ఆ శక్తికి గల అడ్డంకులన్నీ తొలగిపోతే ప్రధానంగా మనలో ఈ బద్ధకం సోమరితనం తొలగిపోతాయి, లైంగిక సామర్థ్యం పెరుగుతుంది, లైంగిక సమస్యలు కిడ్నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి। ఈ తమో గుణాలైనటువంటి జీవిత ఆసక్తి కోల్పోవుట, జీవిత ప్రవాహాన్ని నిరోధించుట, శక్తిహీనతను ఫీల్ అవ్వడం, అతి స్వార్థం, జడత్వం, మానసిక సోమరితనం, జాగ్రత్త లేకపోవడం, నెగటివ్ ఆలోచనలు, భావదారిద్ర్యం వంటివి పూర్తిగా తొలగిపోతాయి। అలాగే రజోగుణాలైనటువంటి అతిగా ఉండేటువంటి కోరికలు, దురుసుగా ప్రవర్తించడం, అతి కామం, అతిగా మోహం, అతి క్రోధం, లోభత్వం, అధికార కాంక్ష ఇలాంటివన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి। అలాగే ధ్యానం వల్ల మణిపూరక చక్రంలో అడ్డంకులు తొలగిపోయి ఆ శక్తి ప్రసారము మనలో బ్యాలెన్సింగ్గా జరిగినప్పుడు అస్పష్టత, అయోమయం, గందరగోళంలో ఉన్న ఆలోచనలు క్రమంగా తగ్గుతాయి ఫ్రెండ్స్। దేహంలో జీర్ణ వ్యవస్థ సక్రమంగా మెరుగవుతుంది, కాలేయం, మూత్రపిండాలు, ప్రేవులు సక్రమంగా ఆరోగ్యవంతంగా పనిచేస్తాయి। అలాగే ప్యాంక్రియాస్ వ్యాధి, అజీర్ణ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటి కడుపుకు సంబంధించినటువంటి అన్ని దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయి। అలాగే ఈ ధ్యానం వలన అనాహత చక్రంలో అడ్డంకులన్నీ తొలగిపోయి చైతన్య శక్తి ఉన్నతంగా వృద్ధి చెందినప్పుడు మానవ ఇంటెలిజెన్స్ ఇతోధికంగా పెరుగుతుంది, మానవ సంబంధాలు, జీవజాతుల పట్ల ప్రేమ మరి అనురక్తి బాగా పెరుగుతాయి, ఏకత్వ భావన ప్రారంభమవుతుంది, ప్రేమ, కరుణ, శాంతి, ఆనందం అనేవి కూడా చక్కగా మీలో మొదలవుతాయి, గుండె వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, రక్త ప్రసరణ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, బ్రాంకైటిస్ వ్యాధి, వెన్నుముక సమస్యలు వంటి ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులైనా సరే అవి క్రమక్రమంగా పూర్తిగా నయమైపోతాయి। అలాగే ఈ ధ్యానం వలన విశుద్ధి చక్రంలోని అడ్డంకులు తొలగిపోయి ఉన్నత చైతన్య శక్తిని పొందినప్పుడు మనం చేసేటువంటి కర్మలలో నిపుణత, దక్షత అద్భుతంగా వృద్ధి చెందుతాయి, మానవ ఇంటెలిజెన్స్ గణనీయంగా ఎంతో వృద్ధి చెందుతుంది, ఏకత్వ భావన చాలా చాలా పెరుగుతుంది, వివేకం, ప్రజ్ఞ వృద్ధి చెందుతాయి, సంగీతం, కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, వైద్య శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల నిపుణత, దక్షత, గౌరవం, ప్రేమ, సేవా తత్పరత అపారంగా వృద్ధి చెందడం జరుగుతుంది। మరి అనాహత చక్రం నుండే నిపుణత, దక్షత, గౌరవం, ప్రేమ, సేవా తత్పరత అనేవి చాలా వృద్ధి చెందుతున్నప్పటికీ ఈ విశుద్ధి చక్రం స్థాయిలో అపారంగా వృద్ధి చెందుతాయి ఆధ్యాత్మిక సాధన, జ్ఞాన విస్తరణ, నైపుణ్యం విస్తారంగా వృద్ధి చెందుతుంది। అలాగే ఈ ధ్యానం వలన ఆజ్ఞా చక్రంలోని అడ్డంకులు అన్నీ తొలగిపోయి చైతన్య శక్తిని అధికంగా పొందినప్పుడు ధర్మ సూక్ష్మాలు చక్కగా తెలుసుకోవడం జరుగుతుంది, అంటే సూక్ష్మ బుద్ధి గ్రాహ్యత, అష్టసిద్ధులు సంప్రాప్తిస్తాయి, యోగ దృష్టి చక్కగా మీకు కలుగుతుంది,
మీలోని దివ్య శక్తులన్నీ ఉత్తేజితమవుతాయి. మీకు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి శక్తులు మీరు పొందుతారు. శారీరకంగా కన్ను, ముక్కు, చెవులు, మెదడు, చర్మం, నోరు, గొంతులు, తలకు గల అన్ని రకాల రోగాలు పూర్తిగా నయమవుతాయి. సాత్విక గుణాలు, శుద్ధ సాత్విక గుణాలు అలవడతాయి. రజోగుణాలు పూర్తిగా కనుమరుగైపోతాయి. జ్ఞానం, ఆనందం, పరమానందం, ప్రేమ నిత్యము అనుభవంలో ఉంటాయి. మరి చివరిగా సహస్రాల చక్రం. ధ్యానం ద్వారా ఈ సహస్రాల చక్రాన్ని మీరు చక్కగా శుద్ధి చేసుకొని ఉత్తేజితం చేసుకున్నట్లయితే అదే మీకు సంప్రాప్తించేటువంటి బుద్ధత్వ స్థితి. ఆ స్థాయిలో భూమి, సౌర వ్యవస్థకు సంబంధించిన ప్రకృతి రహస్యాలన్నీ మీకు విదితమవుతాయి. ఈ సహస్రాల స్థితిలో జీవించేటువంటి మానవులని పరిపూర్ణ పురుషుడు అని పిలుస్తుంటారు. వీరినే లోక సందేశకుడు అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఈ సహస్రాల స్థితే బుద్ధత్వ స్థితి, అద్భుత స్థితి, ఆనంద స్థితి, భగవత్ స్థితి. మరి ఈ స్థితిలో జీవించడమే మన అసలు ధ్యేయం, అసలు కర్తవ్యం, అసలు లక్ష్యం మిత్రులారా. మరి ఈ చక్రాస్ వల్ల మనం పొందేటువంటి చక్కటి లాభాలను మనం తెలుసుకున్నాం. దీని తర్వాత వీడియోస్లో ఈ చక్రాస్ ధ్యానం మనం చేసుకుందాం. ఈ ధ్యానం ద్వారా చక్కగా ఈ చక్రాస్ని ఉత్తేజితం చేసుకుందాం. ఇంకా ఈ చక్రాలు ఉత్తేజితం అయ్యేందుకు మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం చక్కగా తర్వాత వీడియోల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.